బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సదార విజయోత్సవ సభకి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా అందరికీ గురువు లాంటి వారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉంటూ అదేవిధంగా జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు పార్టీ, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కన నరసింహులు గారు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు అధ్యక్షులు కందికుంట అశోక్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరంతా విజయోత్సవ సభకు వచ్చారంటే మీరంతా అక్కడ ఓట్లు కూడా వేసి వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నా. చాలామంది అక్కడ ఓట్లు వేయబట్టే మీరందరూ కూడా అక్కడ మనం గెలవగలిగాం. బస్సుల్లో పోతాం, రైళ్లలో పోతే, కారుల్లో పోతాం, ఏదైనా ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. ఆయన గారు కూడా మనకు హామీ ఇచ్చారు, తెలంగాణలో తెలుగుదేశానికి టైం ఇస్తానుగా అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకులు కందికుంట అశోక్ గౌడ్ గారు, తర్వాత బక్కన నరసింహులు గారు కూడా వారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రామిస్ తీసుకొని ఇక పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఈ సభ అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. టీడీపీ అంటే తెలంగాణ డెవలప్మెంట్ పార్టీ. ఒకప్పుడు కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ గారిని 2014లో మన తెలుగుదేశం పార్టీ తరపునే మనం పోటీ చేసి కొన్ని సీట్లు గెలిచాం. అదేవిధంగా ఆనాడు మన కేడరే కొంతమంది గెలవటం కష్టమవుద్దని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 2018లో మళ్ళా కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 2019లో కాంగ్రెస్కి ఇచ్చాం. అంతా మనమే, వాళ్ళని గెలిపించినా ఏళ్ళ గెలిపించినా తెలుగుదేశం నాయకులే గెలిపించారు, కార్యకర్తలే గెలిపించారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది మన పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీ మంది ఇది. 1982 మార్చి 28 తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పుడు మూడే విషయాలు ప్రాథమికంగా తీసుకున్నారు ఎన్టీ రామారావు గారు. ఏమిటై? తింటానికి తిండి, ఉంటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, ఫుడ్, క్లాత్, షెల్టర్. అదేవిధంగా మనకి ఉన్నటువంటి విధంగా ఆ మూడింటి మీద ప్రధానంగా తీసుకొచ్చి మన అభివృద్ధి చేయడం కోసం కృషి చేశారు. ఫుడ్, క్లాత్, షెల్టర్, రోటీ, కపడావర్, మకాన్, ఈ మూడు వీటి మీదనే ఆధారపడటం అనేటటువంటి జరిగిందనమాట. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకందరికీ తెలుసు 1995లో జన్మభూమి కార్యక్రమం పెట్టి ఇంకుడు గుంటలు దవ్వించాం వీళ్లల్లో. అదేవిధంగా చెక్ డ్యాములు కట్టించాం తెలంగాణలో. తెలంగాణలో భూమి నలుచదరం ఇట్లా సాపిగా ఉండదు, వంక టెంకరగా ఉంటుంది. ఎక్కడ వర్షం పడితే అక్కడికి నీళ్లు వెళ్ళిపోతుంటాయి. ఆంధ్రాలో అట్లా కాకుండా సమతలంగా ఉంటుందన్నమాట. మనకు నీరు అవసరం అని చెప్పి నిక్కుడు గుంటలను ఏర్పాటు చేసింది ఆ రోజునే. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమంలో కూడా ప్రతి ఊర్లో బిల్డింగులు కానీ, పంచాయతీ బిల్డింగ్ కానీ, సొసైటీ బిల్డింగ్ కానీ, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్ కానీ, స్కూల్స్ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా ఆనాడు ఏర్పాటు చేసినవి తప్పితే ఇవాళ కొత్తగా ఎవరు ఏది చేసింది లేదు. అదేవిధంగా జినో వ్యాలీ, నల్సార్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసినవి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్, అదేవిధంగా మెట్రో, ఈ మెట్రోకి కూడా మనం ఆనాడే శ్రీకారం చుట్టడం అనేటువంటి జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఈనాడు ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసినటువంటి వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా కూడా మా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మీరు కూడా వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి తెలంగాణలో టీడీపీని బలం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మీరంతా నాయకులే, కార్యకర్తలే, కానీ పార్టీ పనికి కూడా కనీసం రోజుకు 2 గంటలు మీరు స్పేర్ చేస్తే ఆ విధంగా పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి మీటింగులు చాలా జరపాలని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడేసిన పునాదే ఈనాడు తెలంగాణలో కూడా రోడ్లు కానీ ఏ డెవలప్మెంట్ చూసినా మన వేసింది. ఆ పునాదుల మీదనే వీళ్ళు కొంతమంది గాలిమేళ్ళు కట్టుకున్నారు, కొంత బిల్డింగులు కట్టుకున్నారు, తప్పితే దాని పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. అందుకని మీరు ఎవరైనా అడిగితే తెలంగాణలో ఏర్పాటైనటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక పొలిటికల్ పార్టీగా 1982లో ఏర్పాటైంది ఒక తెలుగుదేశమే. ఇక్కడ
మనకి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆదర్శ నగర్లో ఏర్పాటు కావటం అనేటువంటి జరిగింది. అందుకని మీరు తెలంగాణ డెవలప్ చేసిన తెలుగుదేశం పార్టీ, ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి. మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా రేపు మళ్ళీ బక్కన నరసింహులు గారు, కందికుంట అశోక్ గారు, పెద్దలందరూ ఉన్నారు, ఇంకా రాష్ట్ర నాయకులు అందరూ కూడా దీని మీద సమగ్రంగా చర్చించి మళ్ళా మంచి కార్యక్రమాలను చేపట్టాలని, అదేవిధంగా కార్యకర్తలు కూడా దీనికి వెన్నుదన్నుగా ఉండాలని, ఆ విధంగా మీరంతా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, బక్కన నరసింహులు గారి నాయకత్వం, బక్కన నరసింహులు గారి నాయకత్వం, బక్కన నరసింహులు గారి నాయకత్వం, కందికుంట అశోక్ గారి నాయకత్వం, మీ అందరికీ కృతజ్ఞతలు. లాంగ్ లివ్ లాంగ్ లివ్ టీడీపీ, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్.